సభాధ్యక్ష శ్రీరాము సార్, అతని శివారెడ్డి సారు, సిద్ధారెడ్డి సారు, కె శ్రీనివాస్ గారు, మా దేశపతి కొండపల్లి మేడం, విరాహతది మన శంకరం సార్, అందరూ ఆత్మీయులు. ఇంకా అందరూ ఆత్మీయులు. అతని సభలో ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సంక్షిప్తంగా నివేదిక చదువుతాను. తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు 2017 సంవత్సరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సమావేశం రోజు సారస్వత పరిషత్ హాల్లో ఏర్పడ్డది. ఆధునికత, వర్తమాన సమాజం, సాహిత్యం, నిర్మాణాత్మక కృషి, సాహిత్య ప్రయోజనాలు కాంక్షిస్తూ రచయితల సంఘం సెప్టెంబర్ నెలలో ఒక శాఖా సమావేశంలాగా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి నెలా కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసుకోవాలని, సాహిత్య ప్రక్రియల గురించి నిరంతరం మాట్లాడుకోవాలని, అనుభవజ్ఞులైన తోటి మాట్లాడించుకోవాలని చెప్పి మేము అట్లా ఇందాక శ్రీరామ్ సార్ చెప్పినట్టు ఆ క్రమంలో ఒక నిర్ణయాలు తీసుకొని చిన్నగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ సాగినాం. అట్లా నలుగురు ఐదుగురము ఇట్లా కలిసిన తర్వాత మాకు తూర్పు మల్లారెడ్డి సారు, ఆ తర్వాత మా జంట నగరాల కోశాధికారి తూర్పు మల్లారెడ్డి సార్, దేవకీదేవి గారు, సంగనభట్ల నరసయ్య, నాలేశ్వరం శంకరం, గుమ్మన్న గారి బాల శ్రీనివాసమూర్తి, వీళ్ళందరూ కూడా మేము పెట్టిన సమావేశాలకు వచ్చి కవి సమ్మేళనం విని తర్వాత సబ్జెక్టు గురించి మాట్లాడేవాళ్ళు. కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళు కూడా విని ఇన్స్పైర్ అయ్యారు. అట్లా నెల నెల సమావేశాల గురించి పెట్టుకుంటున్నప్పుడు సిద్ధారెడ్డి సార్ కొద్దిగా షెల్టర్ ఇచ్చిండు, లోపల పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండు. అట్లా 2-3 సార్లు మేము లోపల జరుపుకున్నాం. ఆ క్రమంలోనే ప్రముఖ కవులైనటువంటి వాళ్ళ తోటి వాళ్ళ అంతర్వాణి అంతర్వాణి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రముఖ కవుల జీవితం, సాహిత్య ప్రయాణం ఎట్లా సాగింది, మరి వాళ్ళని పలకరించాలి కదా, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో హృదయాంతరంగాన్ని ఆవిష్కరించే సాహిత్య జీవిత ప్రయాణాన్ని రికార్డ్ చేయడం అవసరమని భావించి అంతర్వాణి కార్యక్రమాన్ని మేము జత చేసుకున్నాం. ఆ తర్వాత తొలి ప్రయత్నంగా నందిని సిద్ధారెడ్డి సార్ తోటి ఈ అంతర్వాణి ప్రారంభించడం, సార్ జీవితం, సాహిత్య ప్రయాణాన్ని పట్టించే స్వీయ ప్రసంగాన్ని 2018లో ఏర్పాటు చేసుకున్నాం. సీరియస్ కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు రావడం వల్ల ఆ సభ విజయవంతమైంది. ఆ వెంటనే 3 నెలలకు ఒకసారి అంతర్వాణి ఏర్పాటు చేసుకుందామని మేము నిర్ణయించుకున్నాం. అట్లా కె శివారెడ్డి సార్ తోటి అన్మాండ్ల భూమయ్య సార్, మృణాలిని మేడం, నాళేశ్వరం శంకరం సార్, అమ్మంగి వేణుగోపాల్ సార్ వంటి ప్రముఖులతో, ఈ మధ్యనే నిఖిలేశ్వర్ సార్ తోటి కూడా అంతర్వాణి కార్యక్రమం మేము నిర్వహించినాం. అయితే ఎక్కడ ఏ వేదిక మీద కూడా వెల్లడించని చాలా విషయాలు వాళ్ళు అంతర్వాణిలో వెల్లడించడం వల్ల వాటిని ఒక పుస్తకంగా దేవాలే, వాటిని భద్రపరచాలనే ఆలోచన వచ్చింది. వాటిని త్వరలో ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఇంకా ఇట్లా నడుస్తున్నప్పుడు COVID-19 వల్ల సమావేశాలకు కలుసుకోలేని పరిస్థితి వచ్చింది. అట్లాంటి టైంలో మాకు ఇంకే రకంగా మేము అబ్జర్వ్ కావాలనో అర్థం కాక మాకు జూమే ఒకటి దిక్కు అయింది. కాబట్టి జూమ్లో మాట్లాడుకోవటం, జూమ్లో ఆరోగ్యాలు పలకరించుకోవటం, ఎవరు ఎక్కడున్నారు, ఏంది, పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. సిద్ధారెడ్డి సార్ రాసినట్టు ఇది ఎప్పుడొచ్చిన అనుభవం కాదు, దానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అంతా ప్రచారాలు జరుగుతున్నాయి, పత్రిక వార్తాపత్రికలు ఇంటికి వస్తే కూడా వాటిని ముట్టుకోవద్దనే ఒక మూఢనమ్మకం ఒకటి ప్రచారమైంది. అట్లాంటప్పుడు వార్తాపత్రికలు చదవాలి, చదివితే విషయాలు తెలుస్తాయని మేము చాలా మటుకు శ్రీరామ్ సార్, నేను చాలా మటుకు మెసేజెస్ పాస్ చేసినాం అందరికి. అయితే ఇట్లా మేము చేస్తున్నప్పుడు మాకు ఒక జూమ్ లింక్ వేణు నక్షత్రం ఇచ్చిండు. అంతకుముందు జూమ్ లింక్ ఉండేది, ఆ జూమ్ లింక్లో 40 నిమిషాలకు డిస్టర్బ్ అవుతుండే. కాబట్టి జూమ్ లింక్ వేణు నక్షత్రం మొత్తం డిస్టర్బెన్స్ కాకుండా ఒక పరిమితి లేకుండా ఇవ్వడం వల్ల మేము ప్రతి సోమవారం కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. సోమవారం కవి సమ్మేళనం అయిపోయిన తర్వాత రూప్ కుమార్ డబ్బికార్, కొండపల్లి నిహారిణి మేడం, అట్లనే టేకులపల్లి గోపాలరెడ్డి సార్ వేణులు సమీక్ష చేస్తారు. ఇంత మటుకు ఏం కవిత్వం చదువుకున్నాం అనే విషయంలో కొత్త ఏం వచ్చినాయి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, మేము అందరం మాట్లాడుకోవడం వల్ల కొంత షార్పెన్ అయ్యే ఒక స్టెప్ మాకు వచ్చింది. ఇట్లా ప్రతి నెల మొదటి సోమవారం నాడు
కవుల సమూహంలో ఉన్న కవుల రచనల మీద ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పరచుకున్నాం. అట్లా సమూహంలో రాసుకున్నటువంటి వాళ్ళ పుస్తకాల మీద పుస్తక పరిచయం పెట్టుకున్నాం. వేణు నక్షత్రం మౌన సాక్షి కథా సంపుటి మీద కొండపల్లి నిహారిణి మేడం నేను మాట్లాడిన తర్వాత వేణు సుదర్శనం ఓ ప్రచేత సా శతకంపై గండ్ర లక్ష్మణరావు కందాళే రాఘవాచార్య ఏకధార పుస్తకం మీద సంగనపట్ల నర్సయ్య డాక్టర్ నాలేశ్వరం శంకరం సార్ అట్లే రూప్ కుమార్ డబ్బికార్ రాసిన సాహిత్య వ్యాస సంపుటి అంతర్హితం మీద అమ్మంగి వేణుగోపాల్ సార్ ఇట్లా నా బంగారు పిచ్చుక స్పందన రాసిన పుస్తకం మీద ఇట్లా ఎన్నో పుస్తకాలను పరిచయం చేస్తూ వచ్చినాం. దాసరి మోహన్ పుస్తకాలు శుంకర రమేష్ సీడీలు కానీ త్యాగరాయ గాన సభలు ఆవిష్కరించాము. ఎర్కల యాదయ్య పుస్తకాలు నేల విమానం వాసర చెట్ల పుస్తకం కొండపల్లి నిహారిని రాసిన పుస్తకం మేడం రాసిన పుస్తకాలు కూడా అట్లనే నిన్న ఉన్న నల్గొండ రమేష్ రాసిన పుస్తకం దాకా పుస్తక ప్రచురణలు జరిగినాయి. ఇట్లా భౌతిక సమావేశాలు నిర్వహిస్తూ చాలా పుస్తకాలు ఆవిష్కరణ చేస్తున్నప్పుడే హిందీలో ఒక మేడం భారత హిందీ భాషలో శ్రామిక జీవుల కథలు జనజీవుల కథలు కష్టజీవుల కథలన్నింటినీ ఆమె తీసుకొని పరిశోధన చేసింది. అనుషానే మేడం, ఆమె ఆదివాసి, ఆమె చాలా సబ్జెక్ట్ ఉంది కానీ బయటకు రాలేని పరిస్థితి. ఆమెను చాలా ఎంకరేజ్ చేస్తే ఒక అద్భుతమైన శ్రామిక జీవుల పట్ల గొప్ప కథల మీద మంచి పరిశోధన చేసింది. ఆ పుస్తకం కూడా ఇక మీరు ఇంతదాకా మమ్మల్ని తీసుకొచ్చిండ్రు సార్, ఈ పుస్తకం మీరే ఆవిష్కరించండి అంటే ఆ రోజు మేమే ఆవిష్కరించడం, సిద్ధారెడ్డి సార్ ఆవిష్కరించి ఆ రోజు మా శ్రామిక జీవుల గురించి చాలా అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు సారు. అట్లనే మాకు నందిన్ సిద్ధారెడ్డి సార్ మార్గదర్శకత్వం, ఉపన్యాసాల ద్వారా కవిత్వం గురించి నిర్మాణాల గురించి చెప్తూ మాకు ప్రేరణ కలిగిస్తూ వస్తున్నారు. ఒక సోమవారం రోజు సిద్ధారెడ్డి సార్ తోటే ఒక క్లాస్ పెట్టుకున్నాం. ఆ సోమవారం సిద్ధారెడ్డి సార్ ప్రత్యేకంగా ఆ క్లాసులో కవితా నిర్మాణం మీదనే మాట్లాడిండు. అది విన్న తర్వాత చాలా మంది నెక్స్ట్ వీక్ ఆ ప్రేరణతోటే మేము రాసినాం సార్, ఎంత రాసినా గవే పాత వాక్యాలు పాత పద్ధతిలో రాస్తున్నాం, ఇట్లా కొత్తగా రాయాలని కొత్త ఆలోచనలు ఇట్లా చేయాలని మాకు కొత్త విషయాలు తెలిసినాయి అని చెప్పి ఆ నెక్స్ట్ మాకు రెస్పాన్స్ వచ్చింది, సంతోషం అనిపించింది. అట్లా కాళోజీ దాశరథి సినారే కాళీపట్నం రామారావు సిహెచ్ మధు రచనల మీద ఒద్దిరాజు మురళీధరరావు బాల సాహిత్యం కథల మీద సమాలోచనలు సమావేశాలు నిర్వహించుకున్నాం. తర్వాత సంస్మరణ సభలు ఏర్పాటు చేసుకున్నాం. మన దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు అకస్మాత్తుగా దూరమైన సందర్భాల్లో వాళ్ళ సంస్మరణ సభలు సమావేశాలు మేము నిర్వహించుకున్నాం. అలాగే జయంతులు, వాళ్ళ నుంచి మనం ఏమి స్ఫూర్తి పొందాలి మనం అనే ఉద్దేశంతో జయంతులు కూడా నిర్వహించుకున్నాం. రవీంద్ర భారతిలో, బుక్ ఫేర్లో, బీరంగుడాలో, చందానగర్లో, చందంపేటలో, జగద్గిరిగుట్టలో మొదలైన జిల్లా ప్రాంతాలలో శ్రీరామ్ సార్ నేను తిరిగి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని డిగ్రీ కళాశాలలకు వెళ్ళి విద్యార్థులను కూర్చోబెట్టి పోయెట్రీ ఏమిటి, సాహిత్యం ఏమిటి, ఎందుకు రాయాలి, ఎటువైపు పోవాలి అనే విషయాల మీద స్పష్టత ఇస్తూ శ్రీరామ్ సార్ నేను కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా కవులందరి ఏకాభిప్రాయంతో 2023లో కవివారం అనే ఒక పుస్తకాన్ని మేము ప్రచురించినాం. మాలోనే మా సోమవారం కవి సమ్మేళనంలో రాస్తున్నటువంటి కవుల 3-3 రచనలు తీసుకొని ఒక పుస్తకం వేసినాం. ఆ పుస్తకం చాలా అద్భుతంగా దాని గురించి మాట్లాడిండ్రు. ఈ పుస్తకం మీదనే ఒక రీసెర్చ్ చేసే స్థాయి ఉంది ఈ పుస్తకం మీద అని ఆ రోజు వక్తలంతా అభిప్రాయపడ్డారు, చెప్పారు. ఆ కవివారం అని పేరు పెట్టింది సూచించింది కూడా సిద్ధారెడ్డి సారే. ఆ తర్వాత సోమవారం కవి సమ్మేళనానికి మీ కవివారం ఎట్లా జరుగుతుందని అంటున్నారు తప్ప ఇక కవి సమ్మేళనం సోమవారం అని అంటులేరు అప్పటి నుంచి, అంతగా అది పర్యాయ పదం అయిపోయింది. ఇంకా సభలు విజయవంతం కావడానికి మాకు సిద్ధారెడ్డి సారు ఎట్లా మార్గదర్శనం చేస్తున్నారో మాకు దేశప శ్రీనివాస్ కూడా అంత సహకారం చేశారు ఆ పుస్తకం రావడానికి, ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు ఇట్లా పలు పుస్తకాలను ఆవిష్కరణ చేసినాయి. ఇంకా గుండెల్లి ఇస్తార్ రాసిన పుస్తకం ఉంది, బండారు పుష్పలత రాసిన పుస్తకం, ఇట్లా ఇంకా కొన్ని పుస్తకాలు ఆవిష్కరణకు ఉన్నాయి. కందుకూరు శ్రీరాములు పలకరించి పలుకుల వైపు ఈ సభలోనే ఆవిష్కరిస్తున్నాం. గ్రంథాలయాల సభలు జరిగినప్పుడు కొన్ని సంస్థలు కోరినప్పుడు వాళ్ళ సంస్థతో మేము ఉండి ఆ సంస్థ కార్యక్రమాలు కూడా మమ్మల్ని నిర్వహించమంటే మేమే నిర్వహించినాం.
ఇంతకు ముందు మొత్తంగా తెలంగాణ రచయితల సంఘం జంట నగరాలు కొత్త కవుల తరాన్ని రూపొందించుకోవటంలో ముందున్నది. రెగ్యులర్ గా సమావేశాలు జరపటం, కవితా చైతన్యాన్ని కలిగించటం, ఒక కుటుంబ వాతావరణంలో ఒక టీం వర్క్ గా మాత్రమే మేము పనిచేస్తున్నాం, చేస్తున్న వర్క్ అంతా టీం వర్క్, ఇట్లా పనిచేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పటం మాకు ఒక గర్వకారణం. ఇట్లా రాష్ట్ర అధ్యక్షులు శంకరం సార్, ప్రధాన కార్యదర్శి బి శంకర్, మా ఆత్మీయులు, వారి సహాయ సహకారాలు, ప్రోత్సాహం, వాళ్ళ స్ఫూర్తి మాకు ఉంది. నేను శ్రీరామన్ సార్ ఇట్లనే సాహిత్య పనులలో బాధ్యతలు ఇట్లా నెరవేరుస్తాం. బాధ్యతాయుతమైనటువంటి రచయితల సంఘంగా సాహిత్య చైతన్యంలో భాగమై సభలకు వచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఈ నివేదికను సమర్పిస్తూ అవకాశం ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు.